నాతో పెట్టుకుంటే మక్కలిరగ్గొట్టి బొక్కలతో ఇస్తారంటూ వైసీపీ కార్యకర్తలను తీవ్రంగా హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కర్నూలు టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఉండగా కొందరు వైసీపీ కార్యకర్తలు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు తాను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండానని, గుప్పెడి మందొస్తే భయపడిపోతారా అంటూ వారిని హెచ్చరించారు. చేతగాడి దద్దమ్మల్లారా, నేరాలు ఘోరాలు చేసే దరిద్రులారా, తమాషా చేస్తే బట్టలు ఊడదీయిస్తారని తీవ్ర స్వరంతో అన్నారు. ఇక్కడ ఎస్పీ ఏం చేస్తున్నాడు, ఎవరికి కాపలా కాస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మతాన్ని కులాలకి చిచ్చుబెట్టి చలిగాల్చుకునే నువ్వు రాజకీయం చేస్తావా? నువ్వు ఇదేం పొలిమందు అనుకుంటున్నావా? తరిమి తరిమి కొట్టిస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలా గుర్తుపెట్టుకోండి, బట్టలు ఇప్పించి కొట్టిస్తా. తమాషాలకు వద్దండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణం పైన లెక్క పెట్టుకోను. 23 పాంపులకే భయపడలా నేను. కనుసేగ చేస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బట్టలు ఊడదీస్తా. తమాషాడుకోవద్దండి. పోలీసు వ్యవస్థ నాశనమైంది, పతనమైంది. అందుకే ఈ అరిష్టాలి రాష్ట్రానికి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకని ఎస్పీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎస్పీ ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎవరికి కాపలా కాస్తారు మీరు? కబ్జాలకు కాపలా కాస్తారా? అవినీతి పనులకు అండగా ఉంటారా? ఏం తమాషా, నీకు ఐపీఎస్ ఇచ్చేదే దండగా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల. తమ్మళ్ళు నన్ను రెచ్చగొడుతున్నారు. నన్ను రెచ్చగొట్టిన వాడి పతనం ఖాయం. నేను ఎవరికి భయపడను ప్రజలకు తప్ప. ఈ జిల్లాలో 2,000 కోట్ల రూపాయల ఆర్టీఎస్ కు శాంక్షన్ ఇచ్చా, గుండెలకు శాంక్షన్ ఇచ్చా, ఎల్ఎల్సి శాంక్షన్ చేశా. గురు రాఘవేంద్ర స్వామి లిఫ్ట్ ఇరిగేషన్ గాని పూట కనుమ గాని పూర్తి చేశా. అందరినివా నీళ్ళిచ్చే రాస ఈ యొక్క జిల్లాను ఆదుకోవాలని ముందుకు పోయా. 10,000 ఇండ్లు ఇచ్చాను. చేత కాని ముఖ్యమంత్రి, నీకేదైనా చేతనైతే ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేసి పేదవాళ్ళకి ఇవ్వయ్యా. 90% నేను పూర్తి చేశా. 10% నువ్వు పూర్తి చేయలేక, నువ్వు 10% టిట్కో ఇండ్లు పూర్తి చేయనివాడు, 3 రాజధానులు కడతావా? ఏం మనిషివయ్యా నువ్వు? చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. చెత్త మనుషులు నన్ను డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. దిష్టి బొమ్మల వారికి 5 మంది 10 మంది వస్తున్నారు. మా తమ్ముళ్ళు కన్నెర్ర చేస్తే, ప్రజలు కన్నెర్ర చేస్తే వీళ్ళు పారిపోవడం ఖాయం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరితో పెట్టుకుంటున్నారో గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమలో ముఠా నాయకులు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? రౌడీలందరినీ అణిచివేసి ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రాజకీయ రౌడీలు వస్తున్నారు, రాజకీయ నేరస్తులు వస్తున్నారు. నేను ఒకటే అని చెప్తున్నా.